జరిగినటువంటి అద్భుతమైన విన్యాసం, ఎన్నో కోతులు ఎగురుతుంటే చూస్తుంటే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని సంఘాన్ని ప్రజలు అన్నా కూడా ఎంతో ఆనందపడిన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని భుజాన్ని చేసుకున్నటువంటి మా ప్రదీప్ గారు వారి యొక్క బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గోపాలి శ్రీ గారు, మా మానవ గారు, ప్రతి ఒక్కరు కూడా గొప్ప రాజేశం మటుకు వర్గం అన్నాడు. కానీ యాదవుల మనసు తిన్నటువంటి జాతర ఉందంటే మన గొల్ల కుంభ మరొకసారి మీ అందరికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. యాదవులు అంటే రాజేశం మటుకు ఒక అద్భుతమైనటువంటి పాలనిచ్చిండ్రు, పెరుగునిచ్చిండ్రు, వెన్నునిచ్చిండ్రు. ఈ రోజు మన అందరూ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి జాతి గొల్ల కుంభ యాదవ జాతి. మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా సవినీగా తెలియజేస్తున్నా. ఈ రోజు ప్రపంచానికి నిప్పులు అందించినటువంటి జాతి మన చెక్కు, అది ఏదైతున్నారో నిప్పులు అందించిన జాతి కూడా మన గొల్ల కుంభ యాదవ్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా సవినీగా తెలియజేస్తున్నా. దాంతో పాటు యాదవ్ దగ్గర రెండు కలి నిప్పు ఉంటది, దాంతో పాటు గొడ్డలి ఉంటది విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా. ఈరోజు భారతదేశంలో ఎక్కడైతే కూర్చోవాలన్న చెట్టుకించాలనేటువంటి దాని మీద పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి మా గొల్ల కుర్మ యాదవులకు మీ హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నా. మన భారతదేశంలో చాలా మందికి ఏంటంటే తెల్లని దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ నేను చెప్తున్నా, కొయ్యూరు వజ్రం కంటే ఇంకా దానికంటే దీనికంటే కూడా నల్లనైనటువంటి దున్నపోతులు, నల్లనైనటువంటి బర్రె చాలా పవిత్రంగా చూసేటువంటి జాతి మన గొల్ల కుర్మ యాదవులు.